ఇప్పటిదాకా ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులను గుర్తించినారు వాళ్ళు? ఎంతమందికి 25,000 చొప్పున గౌరవ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు? ఎక్కడైనా ఇంతవరకు దానిపైన ఏమైనా సమీక్ష జరిగిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చిన వెంబడే 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మరి ఇప్పటిదాకా మరి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన చెప్పిన ప్రశ్న. కనీసం నోటిఫికేషన్ల ద్వారా మరి గ్రూప్ 2 అదే వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్స్ ఏవైతే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ ఎక్కడైనా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మరి ఎన్ని ఎన్ని పోస్టులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎప్పటిలోగా భర్తీ చేస్తామనేటువంటిది మరి ఒకసారైనా వీళ్ళు ఇంతవరకు ఆలోచించినా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు గ్రూప్ 2 వాళ్ళ ఉద్యోగాల సంఖ్య కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అని అంటున్నాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఎక్కడ ఇచ్చినా ఎవరు తెలుస్తారా? ఎవరు పోయిన మాకు ఉద్యోగం నేను అనుకుంటాం. మరి ఎక్కడ ఇచ్చినా 30,000 ఉద్యోగాలు వాళ్ళకే తెలియదు. కేవలం గాల్లో మాటలు చెప్పి సాయంత్రం మీద రాతలు చూపించి పెద్దల్ని మోసం చేసేటటువంటి పరిస్థితి తప్ప ఎక్కడ కూడా ఇప్పటిదాకా చేసినటువంటి పరిస్థితి ఏం లేదు. చదువుకున్నటువంటి పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. మరి ఇప్పటిదాకా ఎక్కడైనా ఏ ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి అందజేసిందా? 5 నెలల కాలమైంది, ఇప్పటిదాకా ఎంతమంది నిరుద్యోగులు ఆ విధంగా అర్హులు ఉన్నారనేదన్న విషయమైన గుర్తించిందా? ఈరోజు కేవలం మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి ఇగో చేస్తాం అగో చేస్తాం అనుకుంటేనే టైం పాస్ చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనపడతా ఉంది. అవగాహన రాహిత్యమే కానివ్వండి, పరిపాలన రాహిత్యమే కానివ్వండి, అనుభవం లేమి కానివ్వండి, ఇవన్నీ చాలా స్పష్టంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ ఓటును ఈ యొక్క పట్టభద్రుల శాసన మండలి ఎన్నిక ఏదైతే జరగబోతా ఉందో, ముఖ్యంగా ఈ ప్రాంతం వాళ్ళు చాలా విద్యావంతులే కాదు చాలా ఇంటలెక్చువల్స్ కూడా మేధావులు ఉన్నారు ఈ ప్రాంతంలో. పెద్ద ఎత్తున ఖమ్మం కానీ వరంగల్ కానీ నల్గొండ కానీ మేధావులు ఎక్కువగా ఉండేటటువంటి జిల్లాలు ఈ 3 జిల్లాలు పెద్ద ఎత్తున. మరి ఇటువంటి ఈ జిల్లాలో విద్యావంతులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆలోచించి ఓటు వేయవలసినటువంటి అవసరం ఉంది. మంచి నాయకుడిని ఎన్నుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల కోసం పనిచేసే పార్టీని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవన్నీ చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా దాంట్లో 100కి 100% ఎవరు ఫిట్ అవుతారు అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు ఈ యొక్క శాసన మండలి పట్టభద్రుల ఎన్నికకు 100కి 100% అర్హుడిగా మరి ఈరోజు ప్రజల ఈ ఉన్నటువంటి విద్యావంతులందరూ కూడా గుర్తించి వారిని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.